హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ కావ్య మార్నింగ్ ఆఫీస్కి రీచ్ అవుతారు ఇంకా అలా ఆఫీస్కి వెళ్ళగానే శృతి రాజ్ కావ్య దగ్గరికి వస్తుంది సార్ ఇంకొక టెన్ మినిట్స్లో క్లయింట్స్ వస్తారు సార్ అని చెప్తుంది ఓకే అని అంటాడు రాజ్ ఇంకా కావ్యతో చూడు కరెక్ట్గా మాట్లాడు తడబడద్దు అర్థమైందా అని అంటారు సరే అని అంటుంది కావ్య ఇంకా క్లయింట్స్ ఆఫీస్కి రీచ్ అవుతారు రాజ్ కావ్య ఆ క్లయింట్స్ అందరూ కాన్ఫరెన్స్ హాల్కి వెళ్తారు ఇంకా కావ్య ఆ క్లయింట్స్తో చెప్పడం స్టార్ట్ చేస్తుంది మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే బంగారం కొనడం వాళ్ళకి చాలా ఆశగా అనిపిస్తుంది వేరే వాళ్ళు వేసుకున్నట్టు మనము బంగారం వేసుకుంటే బాగుంటుంది వాళ్ళకి ఉన్నట్టు మనకు బంగారం కొనుక్కోగలమా లేదా అనే ఆలోచనతోనే వాళ్ళ పాపం సగం జీవితం గడుపుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి మనం తక్కువ గ్రామ్స్లో బంగారాన్ని అందించినట్లయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళకి గా ఉంటుంది ప్లస్ వాళ్ళు కొనుక్కునే స్థాయిలో ఉంటుంది కాబట్టి చాలామంది వచ్చి కొనే అవకాశం కూడా ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి తక్కువ గ్రామ్స్లో గోల్డ్ పెద్ద ఆర్నమెంట్స్ రెడీ చేస్తే ఖచ్చితంగా మీకు డిజైన్స్ అనేవి క్లిక్ అవుతాయి అని చెప్తుంది కావ్య మేడం మీరు చెప్పేది కరెక్టే మిడిల్ క్లాస్ వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే తక్కువ గ్రామ్స్తో ఎక్కువ గోల్డ్లా కనిపించాలి అంటున్నారు బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని అడుగుతారు క్లయింట్ ఇంకా ఒక డిజైన్ని చూపిస్తుంది అనమాట కావ్య ఒకసారి ఈ డిజైన్ చూడండి దీన్ని రెడీ చేయడానికి ఎన్ని గ్రామ్స్ పట్టచ్చు అని అడుగుతుంది కావ్య ఈ నెక్లెస్ ఒక థర్టీ ఫోర్టీ గ్రామ్స్ పడుతుంది అని అంటారు ఆ క్లయింట్ నో థర్టీ గ్రామ్స్ గ్రామ్స్లో చేయొచ్చు బట్ మనం కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేసి కరెక్ట్గా గోల్డ్ స్మిత్ని మనం అరేంజ్ చేస్తే దీన్ని ట్వంటీ గ్రామ్స్కే తయారు చేయొచ్చు అని అంటుంది కావ్య ఇంకా క్లయింట్స్ రాజు కూడా ఆశ్చర్యపోతాడనమాట వాట్ ఇస్ ఇట్ పాసిబుల్ అని అడుగుతారు క్లయింట్స్ ఎస్ ఇట్ ఈజ్ పాసిబుల్ విత్ అన్ ఎక్స్పీరియన్స్డ్ గోల్డ్ స్మిత్ గోల్డ్ స్మిత్ మంచివాడైతే మనం ఖచ్చితంగా వీటిని తక్కువ గ్రామ్స్కే బాగా తయారు చేపించవచ్చు అలాగే ఇంకొన్ని డిజైన్స్ కూడా చూడండి ఇవి ఎంతైతే వెయిట్ ఉండొచ్చో వాటికి సగంగానే మనం వీటిని తయారు చేయొచ్చు అలాంటప్పుడు ఎక్కువ గ్రామ్స్ కాకుండా తక్కువ గ్రామ్స్లోనే మనకి ఇంత భారీ ఆర్నమెంట్స్ వస్తే ఖచ్చితంగా క్లయింట్స్ అనేవాళ్ళు మీరు ఇటువైపు మిడిల్ క్లాస్ పీపుల్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంత తక్కువ గ్రాములకి మనకి ఇన్ని నగలు వస్తున్నాయని ఫీలింగ్లో ఉంటారు వాళ్ళకి ఖర్చు తగ్గుతుంది వాళ్ళు పెట్టాల్సిన డబ్బులు తగ్గుతాయి వాళ్ళకి ఆర్నమెంట్స్ కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఇస్తుంది మీకు ఈ ఐడియా నచ్చితే మీరు ఇది ఫాలో అవ్వచ్చు అని చెప్తుంది కావ్య ఇంకా అందరూ లేచి కావ్యకి క్లాప్స్ కొడుతూ ఉంటారు రాజ్ కూడా క్లాప్స్ కొడతాడనమాట రాజ్ వైపు కావ్య చూస్తూ ఉంటుంది వెంటనే క్లాప్స్ ఆపేస్తాడనమాట రాజ్ మేడం సూపర్ మేడం మీరు నిజంగా చాలా అంటే చాలా బాగా ఐడియా ఇచ్చారు చాలామంది ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల గ్రామ్స్ అనేవి పెరగడం వల్ల దానివల్ల మేకింగ్ చార్జెస్ పెరగడం వల్ల గోల్డ్ కొనుక్కోవడానికి వెనకడుగు వేస్తారు కానీ తక్కువ గ్రామ్స్లో పెద్ద ఆర్నమెంట్స్ వస్తే ఎవరు మాత్రం కాదంటారు మేడం ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది మీ ఐడియా చాలా అంటే చాలా బాగుంది సర్ రాజ్ సర్ మనం ఈ డీల్ని ఓకే చేసుకుంటున్నాం మేము అన్ని డిజైన్స్ మీకే ఇవ్వబోతున్నాం కాంట్రాక్ట్ చేసుకుందాం అగ్రిమెంట్ చేసుకుందాం అని అంటారు ఇంకా రాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా క్లయింట్స్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతారు రాజ్ చాలా హ్యాపీగా వావ్ నేను అనుకున్నది జరిగింది థ్యాంక్ యూ అని అంటాడు బా అన్నిసార్లు చెప్పొద్దులేండి నేను చెప్పారు కదా ఇవాళ వాళ్ళు వద్దులేం అని అంటుంది చూడు నేను చెప్పింది నీకు కాదు నీలో ఉన్న శిరీషకి అని అంటాడు రాజ్ ఓ అలా అంటున్నారా సరే సరే ఇంటికి వెళ్దాం రండి అని అంటుంది కావ్య ఇంకా అలా రాజ్ కావ్య ఇద్దరూ ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా రాజ్ కావ్య ఇద్దరు చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ ఇంటికి వస్తారు వాళ్ళని అలా చూసినా ఇందిరాదేవి ధాన్యలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ స్వప్న రుద్రాని వీళ్ళు మాత్రం జెలెస్ గా ఫీల్ అవుతారు ఇంకా కరెక్ట్గా అలా కావ్యరాజు రూమ్ లోకి వెళ్లబోతుంటే కళ్యాణ్ కావ్య దగ్గరికి వెళ్తాడు వదిన మీతో కొంచెం మాట్లాడాలి ఇటు వస్తారా అని చెప్పి అడుగుతారు రండి కవి గారు అని చెప్పి పక్కకు వెళ్తారు రాజ్ మాత్రం ఏంటి వీడు ఎప్పుడూ లేనిది అంత సీక్రెట్ గా మాట్లాడాలి అంటున్నాడు ఏం విషయం గురించి అని చెప్పి రాజ్ తొంగి తొంగి చూస్తూ ఉంటాడు వదినా మీ ఇంట్లో పరిస్థితులు ఏమీ బాలేదు వదినా మీ వాళ్ళు ఏదో అప్పుల్లో ఉండారంట ఇల్లు తాకట్టని ఏదో తెలిసింది పది లక్షలు వెంటనే కట్టాలంట వదినా అని చెప్పి చెప్తాడనమాట కళ్యాణ్ ఇంకా ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది కావ్య వదినా ఏమైనా అన్నయ్యని అడుగుతారా సహాయం చేస్తాడు అని చెప్పి అడుగుతారు లేదు కవిగారు నేను ఎవరిని అడగను అని పాపం డల్గా అలా ఇంటి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది రూమ్ లోపలికి కావ్య కావ్యని చూస్తాడనమాట రాజ్ ఏమి మాట్లాడకుండా డల్గా ఉంటుంది ఏమైంది కళావతికి ఇప్పటివరకు నవ్వుతూ ఉంది ఆ కళ్యాణ్ వచ్చి ఏదో చెప్పగానే తను ఇంత డల్ అయిపోయింది ఏమై ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే కళ్యాణ్ అటుగా వెళ్ళిపోతూ ఉంటాడు రే కళ్యాణ్ అని చెప్పి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పావు కళావతితో అని అడుగుతారు ఆ ఏం లేదన్నయ్య అని అంటాడు కళ్యాణ్ రే నిజం చెప్పు ఏమైంది ఎందుకు కళావతి అంత డల్గా ఉంది నిజం చెప్పరా అని అడుగుతాడు రాజు అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఏమీ బాగాలేదు వాళ్ళకి ఏదో పది లక్షలు అప్పుందంట అది తీర్చాలని చాలా కష్టం పడుతున్నారు దాన్ని ఎలా అయినా సాల్వ్ చేసేయగల శక్తి కేవలం వదినకి మాత్రమే ఉందని నేను వదినకి వచ్చి చెప్పానన్నయ్య అంతే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట కళ్యాణ్ ఇంకా పాపం రాజు అయితే అలా సైలెంట్గా ఉంటాడు రూమ్ లోకి వెళ్తాడు కావ్య తను ఇంకా ఫ్రెష్ అయ్యి వేరే శారీ కట్టుకొని బయటికి వస్తుంది కలవతి అని పిలుస్తాడు అయినా సరే ఇంకా సైలెంట్గా పని ఉందని చెప్పి కిందకి వెళ్ళిపోతుందనమాట కావ్య చాలా అంటే చాలా డల్గా ఉంటుంది కావ్య ఇంకా డిన్నర్ టైం అవుతుంది అన్న అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు కావ్య మాత్రం పరిధ్యానంగా అమ్మ అని చెప్తే అన్నం వేస్తూ ఉంటుంది అలా ఇంకా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుందన్నమాట కావ్య కావ్య ఏమైందమ్మా ఏంటి ఎప్పుడు నీ చేతులు ఇవాళ తడబడుతున్నాయి అని అడుగుతుంది ఇందిరాదేవి ఆ ఏం లేదమ్మమ్మగారు ఏం లేదు అని కవర్ చేసేస్తుంది కావ్య ఇంకా రాజ్ అదంతా గమనిస్తూ మనసులో అనుకుంటాడు కళావతి ఎప్పుడు ఇంత డల్గా లేదు వాళ్ళ అమ్మ వాళ్ళ పది లక్షల గురించే కళావతి ఆలోచిస్తుంది ఒకవేళ నేను నేరుగా కళావతికి ఇచ్చినా తను తీసుకోదు ఎందుకంటే తనకి ఆత్మాభిమానం ఎక్కువ తను కానీ తన కుటుంబంలో వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ నాన్నగారు కానీ డైరెక్ట్గా డబ్బిస్తే తీసుకోరు కళావతికి ఏ విధంగా నచ్చ చెప్పాలో అదే విధంగా నచ్చ చెప్పాలి అని ఇంకా తనైతే డిన్నర్ చేసేసి ఒక అయితే రెడీ చేసుకుంటూ ఉంటాడనమాట రాజ్ అప్పుడే ఇంకా డిన్నర్ మొత్తం అయిపోవడంతో రాజ్ కోసం మిల్క్ తీసుకుని లోకి వస్తుంది కావ్య పాలు తాగండి అని చెప్పి సైలెంట్గా ఇంకపోపం డల్గా తన పర్ప్ తీసుకుని అలా వేసుకుని నిద్రపోతూ ఉంటుంది కావ్య కలావతి నీతో ఒకసారి మాట్లాడాలి రా అని అంటాడు ఇంకా దగ్గరికి వెళ్తుంది కావ్య చూడు కలవతి నువ్వు ఎందుకింత డల్గా ఉన్నావో నాకు తెలుసు నాకు కళ్యాణ్ అంతా చెప్పాడు మీ పుట్టిల్లు ప్రాబ్లమ్స్లో ఉంది పది లక్షలు కట్టకపోతే చాలా కష్టాలు పడతారు అందుకే నేను పది లక్షలు నీకు సహాయం చేయాలనుకుంటున్నాను చూడు ఇప్పుడు కూడా నాకు తెలుసు నీకు ఆత్మాభిమానం ఎక్కువని కూడా తెలుసు పది లక్షలు నువ్వు సహాయంగా ఇస్తే తీసుకోవని కూడా నాకు తెలుసు అందుకే మన ఇద్దరి మధ్యలో ఒక కాంట్రాక్ట్ని అరేంజ్ చేశాను ఇదిగో అని ఇంకా కాంట్రాక్ట్ పేపర్స్ని చూపిస్తాడనమాట రాజ్ ఏంటివి అని అంటుంది నీకు ఉన్న ఆస్తి నీ ఐడియాసే నువ్వు వేసే ప్రతి డిజైన్ మా కంపెనీలో అందరూ మెచ్చుకుంటున్నారు క్లయింట్స్కి బాగా దగ్గరవుతుంది సో నువ్వు వన్ ఇయర్ పాటు మా కంపెనీలోనే వర్క్ చేస్తున్నట్టు నువ్వు డిజైన్స్ వేసి ఇస్తున్నట్టు నాతో కాంట్రాక్ట్ చేసుకోవాలి అప్పుడు నేను నీకు వెంటనే రేపే పది లక్షలు నీకు క్రెడిట్ చేస్తాను నువ్వు ఎప్పుడైనా సరే ఆ పది లక్షల్ని విత్డ్రా చేసి వాడుకోవచ్చు కానీ కాంట్రాక్ట్ మీరు సైన్ చేయాలి వన్ ఇయర్ పాటు నువ్వు మా కంపెనీకి మాత్రమే డిజైనర్గా వర్క్ చేయాలి అని అంటాడు రాజ్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట కావ్య హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంత సహాయం చేస్తున్నారు నా గురించి తెలిసి మీరు ఇలాంటి అవకాశం నాకు ఇచ్చారు ఖచ్చితంగా చేస్తానండి ఖచ్చితంగా చేస్తాను అని ఇంకా కాంట్రాక్ట్ పేపర్స్ మీద సైన్ చేస్తుందనమాట కావ్య రేపు నీ అమౌంట్ క్రెడిట్ అవుతాయి సరేనా వెళ్ళి వెంటనే మీ అమ్మవారింటికి వెళ్ళి అప్పు తీర్చేసాయి ఇంకా డల్గా ఉండొద్దు దేని గురించి ఆలోచించద్దు ప్రశాంతంగా నిద్రపోం అని చెప్పి రాజు కూడా నిద్రపోతూ ఉంటాడు ఇంకా కావ్య అలా నిద్రపోతున్న రాజ్ దగ్గరికి వచ్చి పైకి మాత్రం చాలా కోపంగా సీరియస్గా కనిపిస్తారు కానీ మీ మనసు చాలా మంచిది ఎవరైనా ఆపదలో ఉన్నారంటే మీరు అస్సలు ఊరుకోలేరు ఎవరైనా ఆపదలో సహాయం కోరాల్సి వచ్చిందంటే మీరు పెద్ద మనసుతో వాళ్ళకి సహాయం చేస్తారు మీలాంటి భర్త దొరకడం నాకు నిజంగా అదృష్టం అని హ్యాపీగా ఇంకా అలా వైపు చూస్తూ నిద్రపోతుంది కావ్య అదంతా ఇంకా దూరం నుంచి రాహుల్ స్వప్న ఇద్దరు గమనిస్తారనమాట ఇంకా స్వప్న అయితే చాలా జెలస్గా ఫీల్ అవుతుంది రాహుల్ చూసావా చూసావా స్వప్న మనకి మాత్రం రాజ్ చాలా కోపంగా ఉంటాడు కానీ తన భార్య విషయం వచ్చేసరికి డబ్బులు డబ్బులు లక్షల లక్షలు ఇస్తున్నాడు చూసావా అని అంటారు రాహుల్ అవును రాహుల్ నేను చూస్తున్నాను అయినా దానికి రాజ్ డబ్బులు ఇవ్వడమేంటి అని అంటుంది స్వప్న ఏమో తన దగ్గర ఏదో టాలెంట్ ఉందంట ఆ టాలెంట్ని నమ్ముకొని పది లక్షలు ఇస్తున్నాడంట మనం ఇలాగే ఊరుకోకూడదు స్వప్న ఊరుకుంటే ఇలాగే ఆస్తంతా కరిగించి మీ అమ్మవారికి పెట్టినా పెడుతుంది అని అంటుంది రాజ్ ఇంకా రాహుల్ అయితే అలా అంటాడనమాట ఇంకా స్వప్న తీస్తా బయటికి తీస్తా నన్ను నా బ్యాన్ నా యాడ్ని బ్యాన్ చేపిస్తావా నన్ను తొక్కేయాలని చూస్తావా రేపు నీకు ఉంటుంది ఆ కావ్యకి రేపు అయిపోతుంది అని తన లోకి వెళ్ళిపోతుంది స్వప్న నాకు అదే కావాలి నువ్వు రేపు గొడవ చేయాలి ఇంట్లో వాళ్ళందరూ కావ్యం తిట్టాలి నీ సంగతి వచ్చేసరికి నువ్వు బయటికి వెళ్ళిపోవాలి అదే కదా నా ప్లాను అని మనసులో అనుకుంటాడు రాహుల్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా కావ్య రాజ్ ఇద్దరు కలిసే ఒకే కర్లో బయలుదేరతారు అలా ఇంకా రాజ్ అయితే కావ్యని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి అక్కడి నుండి వెళ్లిపోతాడు ఇంకా కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా తన కాంట్రాక్ట్ పేపర్స్ ని కూడా తీసుకునే కనకం వాళ్ళ ఇంటికి వస్తుందన్నమాట కావ్య కావ్య అని ఎదురు వెళ్తుంది కనకం ఏంటమ్మా ఏంటి చెప్ప పెట్టకుండా వచ్చేసావ్ అని అడుగుతుంది ఇంకా కృష్ణమూర్తి కనకం అప్పు అందరూ చూస్తూ ఉంటారు కావ్యవైపు అమ్మా మీకు కష్టం వచ్చిందంటే నాకు ఎలా తెలియదనుకుంటున్నారు అని అంటుంది కావ్య ఎవరు చెప్పిండ్రు నీకు ఓ ఆ కది అని చెప్పిండు గదా అయిపోతాడు నా చేతిలో అని అంటుంది అప్పు అప్పు ఎందుకు అలా అంటున్నావు కవిగారు నాకు చెప్పి మంచి పని చేశారు నేను డబ్బులు తీసుకొచ్చాను ఇదిగోండి పది లక్షలు అని సూట్ ఇస్తుంది ఇంకా కృష్ణమూర్తి వద్దమ్మా వద్దు మొన్న డబ్బులు తీసుకున్నందుకే మేము లోపల కుమిలిపోతున్నాం కాని అది వదినకి అత్యవసరం కాబట్టి తీసుకోక తప్పలేదు ఇప్పుడు నువ్వు అత్తింటి సొమ్ముని తీసుకొచ్చి పుట్టింట్లో పెడుతున్నావనే పేరు మాకు వద్దు నీకు వద్దు వద్దు కావ్య వద్దు అని అంటారు కృష్ణమూర్తి నాన్న నాకు తెలుసు నాన్నా నువ్వు ఇలా అంటావని కానీ ఇది నా అతింటి నుండి తెచ్చిన సొమ్ము కాదు నన్న నేను నా కాళ్ళపై నిలబడి నా చేత్తో నేను గీసిన డిజైన్స్ కి మా ఆయన మెచ్చుకొని నాకు కాంట్రాక్ట్ చేశారు చూడండి కావాలంటే ఈ కాంట్రాక్ట్ పేపర్లు చూడండి అప్పు నువ్వు చదవే అని అంటుంది ఇంకా అప్పు ఆ కాంట్రాక్ట్ అంతా చదువుతుందన్నమాట నాయనా అక్క చెప్పేటిది నిజమే ఆ రాజు అక్క ఇద్దరు కాంట్రాక్ట్లోకి వెళ్లారు వన్ ఇయర్ అక్క ఆ రాజ్బాబుకి డిజైన్స్ వేయాలి అప్పుడే అన్న పది పది లక్షలు ఇస్తారు బావా అని చెప్పి చెప్తుందనమాట ఇంకా చాలా ఆశ్చర్యపోతారు కనకం కృష్ణమూర్తి నాన్న ఇప్పటికైనా అర్థమైంది కదా చూ నాన్నా డబ్బులు తెచ్చాను ఇది నేను నా కష్టంపై ఇస్తున్న డబ్బులు నాన్న నేను ఎందుకు ఇవ్వకూడదు అయినా నా దగ్గర తీసుకోవడానికి మీకు ఎందుకు అంత మొహమాటం నాకు పెళ్ళైపోయిందనేనా ఏ పెళ్ళైతే అమ్మాయి వేరే అమ్మాయి అయిపోయినట్లేనా తనకి పుట్టింటి మీద బాధ్యతలు ఉండవా కొడుకైనా కూతురైనా నేనే కదా ఎప్పటి నుండో నేనే పెంచుతున్నాను ఇప్పుడు కూడా నేను సహాయం చేస్తే తప్పేముంది అన్న తీసుకో తీసుకొని వెంటనే ఆ సేట్ మొహంపై కొట్టు తీసుకోనా అని చెప్పి ఇంకా ఇస్తుంది అనమాట కావ్య ఇంకా కావ్యని హక్ చేసుకుంటారు కృష్ణమూర్తి ఇటువైపు కనకం కూడా కృష్ణమూర్తిని చూసి హక్ చేసుకుంటుంది ఇంకా హ్యాపీగా ముగ్గురు అలా హ్యాపీగా కావ్య కనకం కృష్ణమూర్తి హక్ చేసుకుంటారు అది చూసిన అప్పు హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా కనకం కృష్ణమూర్తి వాళ్ళ ఇంటి అప్పు అయితే కావ్య తీరుస్తుంది ఇది ఇలా ఉండగా స్వప్న కావ్య బయటికి వెళ్లడం గమనించి రండి అందరూ రండి అని చెప్పి అందరినీ పిలుస్తుంది ఏంటి ఎందుకు పిలుస్తున్నావు అని అడుగుతారు రుద్రాని చెప్తానత్తయ్యా చెప్తాను మీరు మొన్న ఏమన్నారు ఈ ఇంట్లో ఏదైనా మీకు తెలిసే చేయాలి ఏదైనా అందరికీ చెప్పే చేయాలి లేకపోతే అది పెద్ద తప్పుగా పరిగణించబడుతుంది ఏ విషయానికైనా స్వాతంత్ర్యం మీకు ఉంటుంది కానీ మా స్వాతంత్ర స్వాతంత్ర్య వివరణ మీరు చెప్తూ ఉంటారు నిజమే కదా మరి నన్నన్ని మాటలు అన్నారు కావ్యని ఎందుకు ఒక్కరు కూడా పల్లెత్తి అనటం లేదు అని అంటుంది స్వప్న ఇప్పుడు కావ్యం చేసింది అని అడుగుతుంది ధాన్యలక్ష్మి ఏం చేసిందా పది లక్షలు పది లక్షలు ఇంటి నుంచి తీసుకువెళ్ళి మా పుట్టింటికి ఇస్తుంది ఎవరి డబ్బులని తను ఉత్తినే తీసుకువెళ్ళి ఇస్తుంది అని అడుగుతుంది స్వప్న ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి అని అంటుంది అవును కనీసం మీకు చెప్పిందా మీకు చెప్పిందా అంతెందుకు సొంత అక్కనేనా నాకు చెప్పిందా ఎవ్వరికి చెప్పకుండా పది లక్షలు తీసుకొని వెళ్ళిపోయింది మా చెల్లి అని అంటుంది స్వప్న అందరూ షాక్ అయిపోతారు ఏ కట్టుబాట్లు కొంతమందికే ఉంటాయా ఇంకెవరికి ఉండవా నేను చేస్తే తప్పు కాని చేస్తే ఒప్పా మొన్న నేను ఎవ్వరికీ చెప్పకుండా యాడ్ కి వెళ్లిన మాట మీరు నన్ను తిడుతూనే ఉన్నారు అప్పుడు నేను చేసింది తప్పైతే మీ ఎవరికి చెప్పకుండా మీ ఎవరికీ తెలియకుండా పది లక్షలు తీసుకువెళ్ళి మా పుట్టింట్లో ఇవ్వడం కూడా కావ్య చేసింది తప్పే అని అంటుంది స్వప్న అందరూ ఆలోచనలో పడతారు చూడండి మీరు మా కావ్యకి అత్తగారు మీరేనా ఆలోచించాలి కదా అని అంటుంది ఇంకా అపర్ణతో స్వప్న ఆలోచిస్తాను నువ్వు చెప్పావని కాదు ఈ విషయం నా కనీసం రాజు కూడా చెప్పలేదు ఎందుకని ఆలోచిస్తున్నాను ఆ అమ్మాయి వచ్చాక తనని అడిగి తెలుసుకుంటాను అని కోపంగా ఉంటుంది అపర్ణాదేవి ఇంకా అందరూ సైలెంట్గా ఉండిపోతారు పాపం కళ్యాణ్ మాత్రం లేదు పాపం వదినా మంచి పనికే తీసుకువెళ్తుంది కానీ తనే అర్థం చేసుకోవటం లేదు అని హ్యాపీగా సారీ ఇంకా డల్గా ఫీల్ అవుతాడనమాట కళ్యాణ్ ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది అప్పుడే ఇంకా కావ్య ఆటోలో దిగి ఇంటి లోపలికి వస్తూ ఉంటుంది ఆగో అని అంటుంది అపర్ణ ఇంకా ఆగిపోతుంది కావ్య ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని అడుగుతుంది అపర్ణ ఇంకా ఏం చెప్పాలి అర్థం కాదు కావ్యకి అంటే అత్తయ్య గారు మా అమ్మవారి ఇంటికి వెళ్లి అని అంటుంది ఆబే ఏంటి మీ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నావా కనీసం నీకు ఇంట్లో ఒక్క పెద్ద మనిషి కూడా కనబడలేదా ఎందుకు ఎందుకు మాకు చెప్పకుండా నీ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావు మొన్నేమో మీ అక్క ఇప్పుడు నువ్వా అయినా ఎక్కడికి వెళ్తున్నావో చెప్పకుండా వెళ్లాల్సినంత అవసరమేముంది నాకు ఇంకొక విషయం కూడా తెలిసింది పది లక్షలు పది లక్షలు తీసుకువెళ్ళి మీ పుట్టింట్లో ఇచ్చావంట ఏ అత్తింటి సొమ్ము నీకు అంత చులకనగా కనబడుతుందా కనీసం పెద్దవాళ్ళ పర్మిషన్ తీసుకోవాలనే ఇంకిత జ్ఞానం కూడా నీకు లేదా అని అంటుంది అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య ఇటువైపు స్వప్న మాత్రం లోపల నవ్వుకుంటూ ఉంటుంది చెప్పు ఎందుకు తీసుకువెళ్లావు పది లక్షలు ఎవరిని అడిగి తీసుకువెళ్లావు పది లక్షలు అని అడుగుతుంది అపర్ణాదేవి చూడండి అవి నేను అని అంటుంది కావ్య అర్థమైంది అంతా అర్థమైంది ఎంతైనా మీరు వచ్చింది ఎక్కడి నుండి అందుకే ఇలాంటి బుద్ధులుంటున్నాయి ఏకంగా ఎక్కువ డబ్బు చూసేసరికి తీసుకోవాలనిపించింది లేదని మీ అమ్మ వాళ్ళకి ఇవ్వాలనిపించింది అంతేనా అని అంటుంది అపర్ణ వెంటనే ఇందిరాదేవి అపర్ణ ఎందుకంత అన్నలా అంటున్నావు అయినా కావ్య ఇప్పటివరకు ఒక్క తప్పు కూడా చేయలేదు ఈ తప్పు చేసిందంటే కూడా నాకు ఇప్పటికీ నమ్మాలనిపించటం లేదు అమ్మా కావ్య అమ్మమ్మగా నేను అడుగుతున్నాను నువ్వు పది లక్షలు తీసుకున్నావా లేదా చెప్పమ్మా అని అంటారు తీసుకున్నానమ్మమ్మగారు అని అంటుంది కావ్య ఇంక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇందిరాదేవి మరి ఆ విషయం ఎవరికైనా చెప్పాలి కదమ్మా అని అంటుంది ఇంకా సైలెంట్గా ఉంటుంది కావ్య ఎందుకు చెప్తుంది చెప్పదు ఎందుకంటే నేను పైకి కనిపిస్తాను అది కనిపించదు నేనే ఎప్పుడు మీకు చేదవుతాను అది అన్ని మంచి పనులు చేస్తూ ఇలాంటి దొంగతనాలు చేస్తూ ఉంటుంది అని అంటుంది స్వప్న షటాప్ అని చెప్పి ఒక గట్టి అర్పు వినపడుతుంది అందరూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రాజు ఉంటాడనమాట ఇంకా రాజు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఏంటి ఎవరిని దొంగ అంటున్నావు అని అంటాడు స్వప్నతో ఇంకెవరిని రాజ్ నీ భార్యనే అని అంటుంది స్వప్న తను దొంగని నీకెవరు చెప్పారు ఎవరు చెప్పారు మమ్మీ నీకొక విషయం చెప్పాలి అనుకుంటున్నాను కళావతి మంచి డిజైనర్ తన చేతిలో గొప్ప కళ ఉంది డాడీ మీకు మొన్న ఒక డిజైన్స్ చూపించాను కదా యాంటిక్క డ్రా చేశారు ఎవరో ఫ్రీ లాన్సర్ అని చెప్పి తను ఎవరో కాదు కళావతి కళావతి అందమైన డిజైన్స్ వేస్తుంది ఎలాంటి డిజైన్స్ వేస్తే ఎదుటి వాళ్ళకి నచ్చుతుందో అలాంటి డిజైన్స్ వేస్తుంది కానీ ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఎక్కడ ఫీల్ అని చెప్పకుండా దాచింది నేను ఆ విషయాన్ని తెలుసుకున్నాను తను కేవలం తన స్వార్థం కోసం చేయటం లేదు వాళ్ళ అమ్మ నాన్నలు కష్టాల్లో ఉన్నారంటే వాళ్ళని ఆదుకోవడానికి చేస్తుంది ఇప్పుడు కూడా వాళ్ళ ఇంటి అప్పు పది లక్షలు నేను ఇస్తానంటే తను తీసుకోలేదు కాంట్రాక్ట్ తీసుకొని వన్ ఇయర్ నా దగ్గర నువ్వు పని చేయాలంటేనే తీసుకుంది అది అది తన ఆత్మాభిమానం కానీ ఎటువైపు స్వప్న ఒక డిసిప్లైన్ లేదు ఒక క్రమశిక్షణ లేదు కనీసం వాళ్ళ అమ్మా నాన్న కూడా తనకి గుర్తులేరు వాళ్ళంతట వాళ్ళు వచ్చి తన్ని చూసి వెళ్ళడమే తప్ప తను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు వాళ్ళు ఎలా ఉన్నారు అని అడిగిన పాపాన కూడా ఈ స్వప్న వెళ్ళలేదు కానీ కళావతి మాత్రం అన్నీ తెలుసుకొని అవసరాలు తెలుసుకొని వాళ్ళ అమ్మా నాన్నకి అండగా ఒక పిల్లవాడు ఎలా అయితే సపోర్ట్ ఇస్తాడో అలా ఇస్తుంది అది కావ్య అంటే చూడు స్వప్న ఇంకొకసారి కావ్య గురించి మాట్లాడాలి అనుకుంటే ముందు వెనక చూసుకొని నిజ నిజాలు తెలుసుకొని అప్పుడు అప్పుడు మాట్లాడు ఇలా రాంగ్ డిస్కషన్స్ పెడితే మిగతా వాళ్ళందరూ కూడా కళావతిని తప్పుగానే అర్థం చేసుకుంటారు జాగ్రత్త రాహుల్ నువ్వైనా చెప్పరా అని అక్కడి నుండి వెళ్ళిపోతారు రాజ్ ఇంకా స్వప్న రాహుల్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు కానీ ఇటువైపు ధాన్యలక్ష్మి ఇందిరాదేవి వీళ్ళు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు కావ్య కూడా తన్ని ఇన్నిసార్లు వెనకేసుకుని వస్తున్నారని కావ్య రాజు వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇటువైపు స్వప్నలో మాత్రం జలస్ నిండిపోతుంది ఇంకా రూమ్ లోకి స్పీడ్గా వెళ్లి డోర్ వేసుకుంటుంది స్వప్న అని అంటారు రాహుల్ రాహుల్ నాకు అర్థమైపోయింది ఇంట్లో ఏది చేసినా రాజ్ అడ్డుగానే ఉన్నాడు తప్పు తంది కాదు కావ్యది కాదు రాజ్దే నాకు ఏం చేయాలో బాగా తెలుసు రాహుల్ రేపు పార్టీ ఉంది ఆ దానికి పెద్ద పెద్ద డైరెక్టర్స్ వస్తారు నేను అక్కడికి వెళ్తాను ఎవరో ఒకరితో క్లోజ్ అవుతాను ఖచ్చితంగా నాకు మంచి మోడల్ ఛార్జ్ ఇస్తారు ఓకేనా అని చెప్పి ఇంకా వెళ్ళిపోతుంది స్వప్న ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు కూడా స్వప్న డెసిషన్ కి రాహుల్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది